चिलकनूरपेट पट्टणंलोनी मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी सहकारंतो पार्कुलनु सुंदरंगा आह्लादकरंगा तीर्चिदिद्देंदुकु प्रतिपादन सिद्धं चेसि श्रीकारं चुट्टामनि गुंटूरु जिल्ला चिलकनूरपेट एम्मेल्ये विर्दल रजनी चेप्पारु। चिलकनूरपेट पट्टणंलोनी मूडु प्रांताल्लो उन्न मुनिसिपल पार्कुलनु अभिवृद्धि चेसेंदुकु भूमि पूज निर्वहिंचारु। अधिकारुलु रूपोंदिंचिन पार्कुल नमूनानु परिशीलिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే రజనీ మాట్లాడుతూ మున్సిపల్ గాంధీ పార్క్, రజక కాలనీలోని అంబేద్కర్ పార్క్, ఆర్టీసీ కాలనీలో ఉన్న పార్కులను 58 లక్షల రూపాయలతో ఆధునీకరణ చేస్తున్నామన్నారు। సెలవు రోజుల్లో పిల్లలు, వృద్ధులు, మహిళలు ఆహ్లాదకరంగా కొంత సమయం గడిపేందుకు, వాకింగ్ ట్రాక్, వ్యాయామం చేసేందుకు వీలుగా పార్కులో అన్ని వస్తువులతో కూడిన ప్రణాళికను సిద్ధం చేశామన్నారు। हर 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 महादेव मन प्रभुत्वं मन जगन चिलकनूरपेट नियोजकवर्गानिकि अमृत पथकान्नि पूर्ति स्थायिलो दीन्नि कंप्लीट चेसि दीन्नि सक्सेस् चेयालंटे स्टेट नुंचे दादापु 83 क्रोर्स एदैते रिक्वायर्मेंट उंदो आ रिक्वायर्मेंट गुरिंचि चेप्पडं जरिगिंदि। मन मुनिसिपालिटी अयिते लोटु बड्जेट लो उंदि, मरि इलांटि लोटु बड्जेट लो उन्नटुवंटि मुनिसिपालिटी नुंचि 83 कोट्लु पैगा मन इवाले अभी खचिता इपड़े का फ्यूचर जनरेशन साध्य का मर अट्ठे परस्थित पधका मुनपालिटी मेथन पेट सर इपूर बहुत अभी कंप्लीट अव्वाले दाखिल कावास अन्नी अरेंजमेंट्स पड़े लोट बडजेट मुनपालिटी को भारतीबंडला दी तैयार दाखी इधन ये विधा मुझे मैं अट्ठे परस्थित मुख्यमंत्री गारी मन गवर्नमेंट वाला इध पैस्थि पट प्रजल मन ड्रिंकिंग वाटर एदे मैं विमगलता मनमेत मेल चुनाव पट प्रजल की अभी चिलूरपेट पटना की मोस्ट वांटेड ड्रिंकिंग वाटर फेसिलिटी अने मोस्ट वांटेड इंफ्रास्ट्रक्चर मन इव्वा सो काबी इंफ्रास्ट्रक्चर तो वाटर अने चाल इंपारटेंट इधी खचिता मन मन स्टेट फंड नुंचे इव्वाली लेकिन इध मन कंप्लीट चुस्कने चाला कष्ट कनपड़ता मुनपालिटी पेर चेयले काबी कंसर्न मुख्यमंत्री गारु चेप्पिन आये खचिता कंप्लीट अमृत पदकों कंप्लीट टोटल ए बजेट मुनपालिटी मीद पड़ती अभी मन राष्ट्र प्रभुत्म भरी आ रोज भरोसा जरिए आ विधन मैं मुझे वेतना दादापू मोर देन 80% ऑफ द वर्क दादापू 80% पैगा दादापू मे बी नियरली मैं 90% दगर मोर देन 80% ऑफ द अमृत वर्क अने मैं पटना में कंप्लीट तुंदर 20% ఏదైతే మిగిలిందో అది కూడా ఫుల్ సైజ్ గా కంప్లీట్ చేసుకొని పట్టణ ప్రజలందరికీ కూడా ఈ తాగునీరు మనం ఇవ్వబోతున్నాం అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తాం అన్న అలానే ఈ అమృత్ పథకం కింద ఏవైతే మనకి పార్కుల అభివృద్ధి చెందాలు గతంలో చూస్తే ఎంతగానో నిర్లక్ష్యం చేయడం జరిగింది మరి ఈ రోజు మన చిలకలూరుపేట పట్టణ ప్రజలకి మోస్ట్ వాంటింగ్ పార్క్స్ అంటే గాంధీ పార్క్ ఒకటి గాంధీ పార్క్ ఒకటి ఇంకొకటి ఆర్టీసీ కాలనీ పార్క్ ఒకటి అంబేద్కర్ పార్క్ ఒకటి ఈ పార్కులన్నీ కూడా వీటికి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది ఎంతో నీడు ఉంది ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఫ్యామిలీస్ సీనియర్ సిటిజన్స్ ఎంతో మంది ఇక్కడ అందరూ కూడా వచ్చి ఈ ఒక పార్క్ ని వాళ్ళు ఒక రిక్రియేషన్ యాక్టివిటీస్ కింద వాడుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ నీడు ఉందని తెలిసినప్పటికీ కూడా నిర్లక్ష్యం అనేది మనం గతంలో చూసాం కాబట్టి మరి ఈ రోజు చాలా పెద్ద ఎత్తున దీని కింద ఈ రోజు మనం మన గాంధీ పార్క్ నందు ఉన్న ఇటువంటి ఈ పార్క్ ని ఇక్కడ వాకింగ్ ట్రాక్ తో పాటు అలాగే ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ తో పాటు ఇంకా ఏదైతే అంబియన్స్ రిక్రియేషన్ అంబియన్స్ కావాలో అంబియన్స్ ని కూడా క్రియేట్ చేస్తూ 38 లక్షలకు ఈ రోజు మనము శంకుస్థాపన ప్రారంభం చేసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అలానే
ఈఆర్టీసీ కాలనీ పార్క్ వరకు దీనికి సంబంధించి 10 లక్షలతో ఈరోజు మనము ఈ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. అలాగే అంబేద్కర్ పార్క్ నందు ఇక్కడ కూడా ఒక 10 లాక్స్తో ఇక్కడ ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ కానీ ఇతర అభివృద్ధి ఏదైతే ఆ పార్క్ ఫెసిలిటీస్ కావాలో ఆ ఫెసిలిటీస్తో మనం ఈరోజు ఇవి కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మొత్తం కూడా 58 లక్షల అంటే 58 లాక్స్ అమౌంట్తో ఈ పార్కులు ఈ 3 పార్కులు చెప్పినటువంటి గాంధీ పార్క్, ఆర్టీసీ పార్క్, ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి పార్క్, అంబేద్కర్ పార్క్ 58 లాక్స్ బడ్జెట్తో ఈరోజు మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక ప్లాన్ కూడా చేయడం జరిగింది. ఈ ప్లాన్కి సంబంధించి ఈ పార్కులకు సంబంధించినటువంటి రిక్రియేషన్ ఫెసిలిటీస్తో పాటు కావాల్సినటువంటి గ్రీనరీ అంబియన్స్ని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఫర్దర్ దీన్ని కూడా ఇంకొంచెం మాడిఫై చేసి ఇంకా కొంచెం బెటర్గా చేయాలనేది మా ఆలోచన. కాబట్టి దానికి కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడి ఇంకేమి యాడ్ ఆన్స్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ వచ్చే సీనియర్ సిటిజన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ పిల్లలందరూ కానీ ఈ వాతావరణము చాలా చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణము, అట్ ది సేమ్ టైం ఇక్కడ మునిపెన్నడూ లేనటువంటి విధంగా మన చిత్తూరుపేట పట్టణంలో మన జగనన్న నాయకత్వంలో మీ అందరు శాసనసభ్యురాలుగా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకత్వంలో మా చైర్మన్ గారు, మా టౌన్ ప్రెసిడెంట్ అక్కడే, ఇలాగే మా కౌన్సిలర్స్, వైస్ చైర్మన్లు వీళ్ళందరి నాయకత్వంలో మన మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చాలా తొందరగా వాళ్ళందరి కోఆపరేషన్తో చాలా తొందరగా ఈ పార్క్స్ని కంప్లీట్ చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇవే కాదు, రానున్న కాలంలో ఇంకా ఎక్కడైనా ఇటువంటి రిక్రియేషన్ ప్లేసెస్ ఉంటే కూడా ఖచ్చితంగా వాటిని అభివృద్ధి చేసుకునే దానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కార్యక్రమంలో నాతో పాటు పార్టిసిపేట్ చేసినటువంటి నాయకులకు అలాగే మన మున్సిపాలిటీ వారికి, అట్ ది సేమ్ టైం ఈరోజు మన ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి మన జోనల్ మేనేజ్మెంట్ ఆఫీసర్ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇచ్చి మనకు ఈ పార్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి వారి కోఆపరేషన్ కూడా మాకు ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ.